టైంలో డాక్టర్లు పోలీసులు సాఫ్ సఫాయి కార్మికుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువనే అందరికన్నా వాళ్ళు చేస్తున్న సేవలు ఒకంత ఎక్కువనే అందుకే వాళ్ళను ఉత్తిగా ఏదో పొగిన్నట్టు చేసి ఊకోకుండా సప్పట్లు కొట్టించి చేతులు దులుపుకోకుండా ఈ సర్పంచ్ సార్ ఇట్లా చేసిందట ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశానికి ఏదన్నా చేయాలంటే కోట్లు త్యాగం చేయని అవసరం లేదు కొట్లాడి పక్క దేశాలతో గెలవనక్కరా లేదు ఎవరింట్లో వాళ్ళు ఉంటేనే దేశానికి పెద్ద సేవ చేసినట్టు లాక్డౌన్ పక్కగా పాటిస్తే పౌరునిగా కర్తవ్యం నెరవేర్చినట్టు అట్లందరినీ నిమ్మలంగానే ఇండ్లలో ఉంటే కాకిలు సాఫ్ సఫాయి కార్మికులు ఆశా వర్కర్లు మాత్రం రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ డ్యూటీలు చేసుకుంటా పానాలను కూడా లెక్క చేయకుండా కరోనా మీద పోరాటంలో పాత్ర పోషిస్తున్నారు పల్లె పట్నం ఊరు వాడ అని తేడా లేకుండా దేశమంతటా ఒకటే లక్ష్యంతో ఒక్క తిరిగి కష్టపడుతున్నారు అందుకే ఆ సాఫ్ సాఫ్సఫాయ కార్మికులకు పోలీసులకు ఆశా వర్కర్లకు దండం పెట్టుకుంటే కాళ్ళు కూడా మొక్కు వచ్చి మైకు పెట్టి కరోనా గురించి జనాలకు జాగ్రత్తలు చెప్పి వీళ్ళ సేవల గురించి ఎంత చెప్పినా తక్కువనే అనుకుంటా కొత్తగూడెం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం కాడ ఆ ఊరు సర్పంచ్ శ్రీనివాసరెడ్డి ఇట్లా అందరము కట్టిన కాళ్ళు మొక్కిండు కానీ చూసిరా అందరు లెక్కనే ఆళ్ళు పనిచేస్తున్నారు జీతం తీసుకొని ఆళ్ళ కొలువలు చేస్తున్నారు ఆయన దానికి నేనేందు ఎందుకు ఎక్కువ తక్కువ మెచ్చుకోవాలని అనుకోకుండా ఇట్లా